जय हिंद भारत माता की जय। मनमंदर चला गर्वजुक जम्मू काश्मीर पुलवामा जिला अवंतीपुर इंसिडेंट जी मुष्कर दादापुगा सीआरपीएफ जवान मुंदुकेल्तुंटे आ वाहन श्रेणी की तनुकु तानुगा पेल्चेसुकुंटे दादापु 40 मंदी सीआरपीएफ वीर जवानुलु वीरमंदर मरणं पोंदारु। इदि चाला ई रोज ब्लाक डे चाला भारत देशं ఒక సైనిక వ్యవస్థలో ఒక బ్లాక్ డేగా గుర్తుండిపోయే దినం। అటువంటి తరుణంలో అటువంటి ఘటనలు ఎదుర్కొని తర్వాత అదే ఫిబ్రవరి 26 తారీఖు మన జవాన్లు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్లి ఏ ముష్కర సమస్య అయితే 40 మంది జవాన్ల్ని చంపిందో ఆ ముష్కర తీవ్రాది వాళ్ళ దాంట్లోకి వెళ్లి దాదాపుగా మనం 200 నుంచి 300 మంది వాళ్ళని చంపడం జరిగింది మన వీర జవాన్లు। ఎందుకంటే నిజంగా ఈ రోజు ఆ జవాన్ని స్మరించుకునేకి అవకాశం దొరికినందుకు నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను। ముఖ్యంగా ఈ రోజు యువత విద్యార్థి యువత దేశభక్తి మనం విద్యార్థుల గురించి మొట్టమొదటిగా మాట్లాడుకున్నప్పుడు విద్యార్థి దశలో మనం చాలా సాధించాలి ఎన్నో సాధించాలి అని చెప్పి ఎంతో మంది తమ తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపించి ఎన్నో ప్రయవేశం వాళ్ళ ఓర్చుకొని ఎన్నో కష్టసుఖాలు పంచుకొని మనం పంపిస్తున్నాం। మనం ఏం సాధిస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఈ రోజు జీవితం తప్పకుండా గమనించాలి। ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తే ముఖ్యంగా మనమందరం మన తల్లిదండ్రులు ఏ ఉద్దేశాలతో అయితే ఎన్నో కష్టాలకు ఓర్చుకొని మనల్ని ఈ రోజు స్కూల్స్ పంపిస్తున్నారో కాలేజీలకు పంపిస్తున్నారో ఆ లక్ష్యం వైపు మనం ముందుకు వెళ్తున్నామా ఆ లక్ష్యాన్ని మనం సాధిస్తున్నామా ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుంచుకోవాలి। ఏ ఉద్దేశాల కోసం అయితే మన తల్లిదండ్రులు మనల్ని ఈ రోజు మనల్ని కాలేజీలకు పంపిస్తున్నారో ఆ ఏ ఉద్దేశాలు మనం ఆ సాధించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి। ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా దేశంలో అరాచక శక్తులు ప్రబలిపోయాయి। ఈ రోజు దేశంలో ఈ టెక్నాలజీ పెరిగినందుకు మనం సంతోషపడాలో లేకపోతే ఈ టెక్నాలజీ వచ్చినందుకు మనం బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం। అనేకమైన ఈ టెక్నాలజీ తోనే ఈ రోజు చాలా దేశంలో ఎందుకంటే ఒక నాణ్యానికి బొమ్మ ఎంతో బొరుసంతో బొమ్మ మంచి వైపు తీసుకుంటే బొరుస అనేది ఒక చెడ్డ వైపు మనల్ని నడిపిస్తుంది। ఈ టెక్నాలజీ కూడా మనల్ని మంచి వైపు నడిపిస్తుంటే కొన్ని మార్గాల్లో మనల్ని చెడ్డ వైపు నడిపిస్తుంది। యువత ఈ రోజు మనం చాలా చూస్తున్నాం హైదరాబాద్ లో జరిగిన దాడులు కావచ్చు ఈ అసంఘిక శక్తులు ఈ రోజు ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూ ఈ రోజు దేశంలో అరాచకం సృష్టిస్తున్నారు। కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ టెక్నాలజీని సరైన మార్గంలో మనమందరం ఉపయోగించుకొని దేశానికి పనికొచ్చే విధంగా మనమందరం ముందుకు వెళ్ళాలి। ముఖ్యంగా ఈ రోజు యువత దేశానికి ఖచ్చితంగా ఒక వారధులుగా ముందుకెళ్ళాలి। ఖచ్చితంగా మనం దేశం సాధించాలి మనం ఏ విజన్ వైపు వెళ్తున్నామో ఆ విజన్ ని లేకపోతే ఆ వైపు నడిచి మనం సాధించుకుంటూ ముందుకెళ్ళాలి। ముఖ్యంగా ఈ రోజు పెడదాములు పడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్కు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మాదక ద్రవ్యాలు లేకపోతే ఇటువంటి అనేకమైన విద్యార్థుల దశల్లోకి పంపించేసి నిర్వీర్యం చేస్తున్నాయి। దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు ఇటువంటి కొన్ని సమస్యలు విద్యార్థుల్ని వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ యువతలోకి ఇటువంటి పంపించి మాదక ద్రవ్యాలు కావచ్చు లేకపోతే మనకు ఈ ఏవైతే ఉన్నాయో పెడ మార్గాలకు పంపించి మనల్ని నిర్వీర్యం చేస్తూ మన శక్తిని హీనులు చేస్తున్నారు। ముఖ్యంగా మనమందరం ఈరోజు గమనించుకోవాలి ఖచ్చితంగా మనం ఈ లక్ష్యం వైపు విద్యార్థులంతా ముందుకెళ్ళాలి। ఏ లక్ష్యం కోసమైతే మీరు ముందుకు నడుస్తున్నారో ఏ లక్ష్యం కోసమైతే మీరు కాలేజీకి వచ్చారో ఆ లక్ష్యం చేరుకోవాలి ఆ గమ్యం చేరుకోవాలి। మీరు ఉన్నతమైన మీరు చదువుకొని ఖచ్చితంగా మీరు ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా మంచి స్థాయికి వెళ్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది। దేశం బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ మీరు చదువుకోవాలి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి మీ నుంచి 10 మందికి రేపు పొద్దున మంచి ఇదో ఫలాని వ్యక్తి అంట ఫలాని ఈ విద్యార్థి లేకపోతే ఫలాని వ్యక్తి ఈ రోజు దేశాన్ని సాధించాడు అబ్దుల్ కలాం అయ్యాడు అటువంటి స్థాయికి మనం ఎదగాలి।
ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఆ స్థాయికి ఎదుగుతామో ఖచ్చితంగా దేశం మనల్ని గుర్తించదగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రతి ప్రభువులు ఎందుకైతే ఈ రోజు మన తల్లిదండ్రులు ఏ లక్ష్యం కోసం అయితే ఈ రోజు కష్టపడి మనల్ని కాలేజీలకు పంపుతున్నారో ఆ లక్ష్యాన్ని సాధించాలి. విద్యార్థులు యువత ఈ రోజు దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి అంటే ఏంటి? ఎప్పుడో ఏదో ఒక అమ్మాయి కష్టం వచ్చి చనిపోతే